அதியோ ప్రేక్షకులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు తుమ్మలగుంట గ్రామంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఉన్నాము. ఈ తుమ్మలగుంటలో ప్రత్యేకంగా తుమ్మలగుంట వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. మరి ఈ యొక్క విశేషాలు మరిన్ని వివరాలు అందరినీ అడిగి తెలుసుకుందాం. సార్ ఎప్పుడు ముందుంటాయి విషయాలు, దర్శనం చాలా బాగుంది. దర్శనం ఎలా జరిగిందండి, ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? చాలా చాలా బాగుంది. ఎంత అదృష్టం, కళాభిమానులు, కళా పోషకులు, పెద్దలు, జవరెడ్డి గారికి దర్శనం ఎలా జరిగింది? ప్రతి బాగా దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. ఏర్పాట్లన్నీ బాగున్నాయా? చాలా బాగా. గత సంవత్సరం కంటే ఇప్పుడు బాగా చాలా బాగా చేస్తున్నారు. ఇదే కావాలి, వినాయక చవితి బాగా చేస్తారు, బ్రహ్మోత్సవాలు టైంలో బాగా చేస్తారు, ప్రతిసారి సొంత డబ్బులతో బాగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఎలా జరుగుతుందండి, ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. మేము తుమ్మలగుంట వాలంటీర్స్. ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు ఎమ్మెల్యే సార్ గారు. గత సంవత్సరం కంటే చాలా ఎక్కువగా చేస్తున్నట్టున్నారు కదా? అవునండి. ఈసారి అయితే చంటి బిడ్డలకి సపరేటు, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి సపరేటు, మామూలు క్యూ లేని అంత బాగుంది ఈసారి. మరి వర్షం పడింది కదా అండి, ఏమైనా ఇబ్బందులు పడ్డారా భక్తులు ఏమన్నా? ఏం లేదండి, అంతా ఇవంతా ఏర్పాటు చేశారు కదా, బాగానే ఉంది. మార్నింగ్ కంటే ఇప్పుడు తక్కువ ఉన్నారండి, రష్ అలాగే ఉంది? మార్నింగ్ నుంచి అలాగే ఉందండి, ఈవినింగ్ కదా ఇంకా ఎక్కువ వస్తారు. థ్యాంక్ యూ. సచివాలయంలో సెలెక్ట్ అయినాను ఏఎన్ఎంని. అన్నీ సౌకర్యంగా ఉండాలని ఎమ్మెల్యే గారు చాలా మాకందరికీ కూడా వాలంటీర్లని, పక్కన ఉండే వాలంటీర్లను కూడా, పక్క సచివాలయాల్లో ఉండే వాళ్ళని కూడా నిన్నటి నుంచే మాకు ఇక్కడే డ్యూటీలు వేశారు. వాటర్ కావచ్చు, ముసలి వాళ్ళకి, చిన్నపిల్లలకి సపరేట్గా క్యూ లైన్ పెట్టారు. ఎటువంటి ఇబ్బంది కూడా రాకూడదు. మన ఊరికి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా మనము మంచిగా రిసీవ్ చేసుకోవాలా, వాళ్ళు ఎటువంటి ఇబ్బందులకి లోను కాకుండా చూసుకోవాలని మాకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారండి. మాకు కూడా ఇక్కడ సేవ చేసే భాగ్యం కలిగినందుకు మాకు చాలా సంతోషము. ఈ ఊర్లో జాబ్ వచ్చిన దానికి నేను మరీ మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. స్వామివారి దగ్గర మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం కాబట్టి. అదే సుమారుగా ఎంత సమయం పడుతుందండి దర్శనానికి? దర్శనానికంటే ఏం లేదు, బాగానే మూవ్ అవుతూ ఉంది. 1 అవర్ లోపలనే అయిపోతా ఉందండి. ఉదయం తెల్లవారుజామున 3:30 నుంచి కూడా వస్తున్నారు. మేము అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము. మంచిగా ఎవరు కూడా ఏమి ఇబ్బంది పడకుండా చూసుకుంటున్నాము. ఒకవేళ ఏదైనా సిక్ అయినా కూడా మేము ఇక్కడ ఏఎన్ఎంలు అన్ని రకాలుగా కూడా సౌకర్యాలు చూసుకుంటున్నాం. అదే అండి. థ్యాంక్ యూ. ఇంకా అద్భుతమైనటువంటి భక్తిభావంతో వచ్చినటువంటి భక్తులు, వాళ్ళకి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు
మా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక తిరుమల తరహాలో ఏ విధంగా అయితే ఏర్పాట్లు చేయాలో దానికంటే కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం అహర్నిశలు. ఈ ఏర్పాట్లకి గత వారం రోజుల నుంచి స్టేట్స్ నుంచి పుష్పగుచ్చాలు తీసుకురావడము, తమిళనాడు నుంచి ఆర్చీలు కట్టించడము, భక్తులందరూ చాలా ఆహ్లాదంగా ఉత్సాహంగా ఈ యొక్క దర్శనానికి వచ్చారు. ఇక్కడ ప్రతి ఒక్క ఏర్పాటు చాలా ఆనందంగా కన్నుల వినుందుగా ఉంది. అందరూ చాలా అద్భుతంగా దీన్ని భావిస్తున్నారు. ఇక్కడ దర్శన ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? చాలా అద్భుతంగా ఉన్నాయి. గత సంవత్సరం కంటే ఇప్పుడు బాగా ఎక్కువగా ఉన్నాయా ఏర్పాట్లు అనేవి తగ్గింది? అంటే గత సంవత్సరం అయితే రద్దీ తక్కువ ఉంది, అంటే జనాభా తక్కువ ఉంది. ఈ సంవత్సరం జనాభా ఎక్కువ ఉంది. మరి వర్షం కారణంగా ఏమైనా భక్తులు చాలా ఏమైనా ఇబ్బందులు పడడం అనేది జరిగిందా? ఎలాంటి ఇబ్బందులు అయితే జరగలేదు ఇంతవరకు అయితే. ఇప్పుడు చూస్తే రద్దీ చాలా ఎక్కువగా ఉంది. భక్తులందరూ చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు వస్తున్నారు. ఇక్కడ చూస్తే చాలామంది ఎక్కువ మంది చిన్నవాళ్ళు పెద్దలు అందరూ కూడా వచ్చి చాలా ఆహ్లాదంగా స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కిలవాడ నాథరక్షక గోవింద గోవింద. శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీల మేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన గోవింద
పాలక గోవింద కష్ట నివారణ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద. మరి ఇది ఇక్కడ దేవస్థానం యొక్క ప్రాముఖ్యత మరియు విశేషాలు. మీరు కూడా వచ్చి స్వామి దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామెన్ రూపేష్తో సుధా, పీటీవీ తిరుపతి. వజ్రమపుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనప్రియ గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద గోపీ జనప్రియ గోవింద గోవర్ధనోద్ధార గోవింద.